మోక్షం 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 మోక్షం. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ ఆచార్యులు చెప్పినా, మనం చేసే పనులన్నీ దేనికోసం అంటే మోక్షాన్ని పొందడం కోసం అంటారు. పురాణాలను ఒక్కసారి తిరగేయండి, మోక్షం లభించదండి మీరు ఇలా చేస్తే. ఆ మోక్షం ఎన్ని రకాలు ఏమిటి, నరకాలు ఎన్ని రకాలు, దానికి కూడా పెద్ద లెక్క ఉంది. ఏ పాపం చేస్తే ఏ నరకం వస్తుంది, భూలోకంలో ఏం చేస్తే ఏ నరకం వస్తుంది, ఏం చేస్తే ఏ నరకాలని తప్పించుకోవచ్చు, నరకలోకం ఎలా ఉంటుంది, నరకలోక వర్ణన, నరకాల్లో రకాలు, వీటిని పురాణాలు విపులీకరించాయి. సరే, శుభమాని మోక్షం గురించి మాట్లాడుతూ మళ్ళీ నరకం ఎందుకు దాన్ని పక్కన పెడితే, ఈ మోక్షాలు ఎన్ని రకాలు? మోక్షాలలో కూడా ప్రధానంగా ఒక 4 రకాలు చెప్పుకున్నాం. మోక్షం అంటే ఏమిటి? ఈ సంసారం నుండి విముక్తి పొంది, పొందామో పొందలేదో మరణించిన తర్వాత ఎవరు చెప్పిన వాళ్ళన్నారు, అనుభవజ్ఞులు, ఆత్మజ్ఞాన సంపన్నులు వారు జరగబోయేది కూడా ఊహించి చెబుతారు. మరణించిన తరువాత జీవుడు ఎటు ప్రయాణం చేస్తాడు, ఎక్కడ ఎంతకాలం ఉంటాడు, కర్మఫలాలు ఎలా అనుభవిస్తాడు, స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా, ఎక్కడ ఎంతకాలం ఉంటాడు, అసలు ఆ శిక్షలు ఏమిటి, వ్యవహారం ఏమిటి, వీటికి సంబంధించిన విషయాల్ని విపులీకరించిన వాంగ్మయం భారతదేశంలోనే అధికంగా ఉంది. అది కూడా ఏవో కబుర్లు చెప్పినట్టు కాదు, అంతా హేతుబద్ధంగా ఉంది. దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని చదివితే, తెలుసుకుంటే ఎంత నాస్తికుడైనా సరే ఓహో ఇందులో ఇంత గొప్ప రహస్యం ఉందా అని అర్థం చేసుకుంటాడు. మనం ప్రస్తుతం మోక్షాలలో ఉండే రకాలను మనం అన్వేషించాలి. మోక్షం అంటే ఏమిటి? ఈ సంసార బంధం పోవాలి, పరలోకానికి వెళ్తాం. పరలోకంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుందని ఎలా చెప్తున్నారు? దుఃఖం ఉండదు కాబట్టి. కష్టం లేకపోతే ఆనందం ఉన్నట్టే లెక్క. పరలోకంలో అయితే అంతే అని చెప్పాలి. ఏ కష్టమూ లేదు, ఏ దుఃఖమూ లేదు, బాధ లేదు. పరలోకానికి చేరుకున్నావు అంటే నువ్వు చాలా తెలివైన వాడివని అర్థం, జ్ఞానివని అర్థం. జ్ఞానులకు కష్టం అనేది ఉండదు. కష్టం దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది, ఆత్మకు కాదుగా. ఈ తత్వం తెలుసుకున్నప్పుడు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్న పదాలకి నిర్వచనాలే మారిపోతాయి. అలా పరమపదంలో భగవంతుడు ఆయన్ని చూస్తూ గడిపేస్తాం, అదే ఆనందం మనకి. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్తాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతాము అంటే పరమాత్మతోనే ఉంటాం, పరమాత్మ పక్కనే ఉంటాం అనుకోండి. దాన్ని సామీప్య మోక్షము అన్నారు, సామీప్యము. అలా కాదండి, ఆయనతోనే ఉంటూ ఆయన్ని దర్శిస్తూ సదా పశ్యంతి సూరయః అన్నట్లుగా స్వామిని పరమపదంలో నిత్యము చూస్తూ ఉంటాము అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అది సాలోక్యము అన్నారు. సామీప్యము, సాలోక్యము, దాంతోపాటు సాయుజ్యము అని ఇంకొకటి ఉంది. సాయుజ్యము అంటే పరమాత్మలోనికే లీనమైపోవటం అన్నారు. అంటే మనం వెళ్ళి పరమాత్మలో కలిసిపోతాం. వీటిల్లో ఎక్కువ ఆనందం వీటిల్లో ఉంటుంది అంటే ఒక్కొక్క దానిది ఒక్కొక్క స్వరూపం. అంటే ఇవి పరమపదానికి వెళ్ళిన తర్వాతే ఇట్లాంటి మోక్షాలన్నీ వస్తాయా, భూలోకంలో ఉండగా పొందే అవకాశం లేదా అంటే, పరమాత్మ భగవంతుడు తన దివ్య అనుగ్రహం చేత కొంతమందికి వాటిని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో పుట్టాడనుకోండి, భగవంతుడితో కలిసి ఉన్నారుగా అయోధ్యాపురవాసులు, వాళ్ళకి సామీప్యము అనే మోక్షం లభించినట్టే, సాలోక్యము అనే మోక్షం లభించినట్టే. చివరికి మళ్ళీ పరమపదంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సాయుజ్యము అనే మోక్షం లభించినట్టే. ఇలాంటి మోక్షాన్ని పరమాత్మ మనకి అనుగ్రహిస్తాడు అనుకున్నప్పుడు, ఈ మోక్షాలలో ఏ ఏ మోక్షాలని ఎవరెవరు పొంది వాళ్ళు తరించారు, శ్రీకృష్ణ అవతారంలోకి వస్తే ఎందరికో ఎన్నో ఇచ్చాడు. ఇవ్వడం కోసమే కృష్ణుడు ఉన్నాడు, పుచ్చుకోవడం కోసం కాదు. అయితే ముందు ఆయన తీసుకుంటాడు, ఉన్నవన్నీ పుచ్చుకుంటాడు. అంటే చిల్లి గవ్వ తీసుకుని బంగారపు ముద్ద ఇస్తాడు, ఉప్పు పెట్టి కప్పు రంబు కొనుట అంటారు. మనం ఉప్పు ఇచ్చి కర్పూరం తీసుకుంటే మనకి లాభం,
ఇది తెలివైన వాళ్ళు చేసే పని. భగవంతుడికి ఒక కొబ్బరికాయ లేదా రెండు అరటిపళ్ళు ఇంత కర్పూరం ఏదో ఇచ్చి ఆయన నుంచి ఎంతో విలువైనది అంటే మన దృష్టిలో విలువైనది, వేదాంతులకి అది విలువైనది కాదు, ప్రాపంచికమైన అంటే భౌతికమైన ఐశ్వర్యాన్ని ఏదో సాధించాలని, నాకు ఇంత నేల కావాలనో ఇంత పదవి కావాలనో ఏదో అడుగుతూ ఉంటాం కదా, దాన్ని పొందాలని చూస్తూ ఉంటాం. కృష్ణ పరమాత్మ అలాంటి వాడు కాడు కదా. అందుకని ఏం చేస్తాడట పాపం ఆయన, కొంచెం తీసుకుంటాడు మన దగ్గర, అపరిమితమైన లాభాన్ని చేకూరుస్తాడు. చూశారా ఏమిటి తీసుకునేది అంటే, మనల్ని తనకు దూరం చేసిన ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని, మనం సుఖం కాని సుఖాన్ని సుఖాలు అనుకుంటున్నాం కదా, ఆ సుఖాలని దూరం చేసేస్తాడు. మనమేమనుకుంటాం, అయ్యో ఈ కృష్ణుడు అన్నింటినీ లాగేసుకున్నాడే అని అనుకుంటాం. నిజానికి ఆయన లాక్కున్నది ఇంత, ఇచ్చేది ఎంతో. అలా తన దగ్గరే అట్టే పెట్టుకున్న ఒక వస్తువు ఉందండి, దానికే వేణువు. ఎంత అదృష్టాన్ని పొందింది, నిరంతరము శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోనే ఉంటుంది. ఆయన ఊదితే మధురంగా పులకించి స్వనాన్ని ఇచ్చి అందరినీ వశం చేసుకుంటుంది. నిరంతరము స్వామి హస్తంలో ఒక ఆభరణంలాగా ఉండటం అది చేసుకున్న అదృష్టం. దానికి పరమాత్మ ఇచ్చినది సామీప్యము అనే ఒక మోక్షం. దీన్ని పొందడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి.